సజీవుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ మళ్ళీ ఒక్కసారి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను. ప్రభు ప్రేమను బట్టి ఈ రీతిగా మనము దేవుని యొక్క వాక్య పరిచర్యను అనేకులకి పంపుటకు ప్రభు మనందరికీ కృప చూపెట్టాడు. ఈ యొక్క ఉద్దేశం, రండి మనం కలిసి దేవుని రాజ్యమును కట్టుదము అనేటటువంటి ఆలోచన చేత ఈ కార్యక్రమం ప్రారంభించబడింది. ఈరోజు ప్రతి సేవకుడు వారి రాజ్యాన్ని కట్టుకుంటూ ఉన్నారు. చాలామంది అంటున్నారు బెనిహిన్ మినిస్ట్రీస్ అంటారు, లేకపోతే యాకోబ్ మినిస్ట్రీస్ అంటారు. వాళ్ళ సొంత పేరుతో పరిచర్యలు పెట్టుకుంటారు. సొంత పేరుతో పరిచర్య ఎప్పుడు ప్రారంభమయ్యాది? షిలోహులో ఏలీ మందిరము అని రాయబడింది. అంటే దాని అర్థం మనుషుని పేరుతో మందిరాలు ప్రారంభించబడ్డాయి. ఆ కారణాన ఆ మందిరాల్లో ఏం జరిగేది? ఆయన కుమారులైన ఉపయాజకులు భయంకరమైన మాంసాపేక్ష కలిగి అందులోనికి వచ్చేటటువంటి ఆడబిడ్డల్ని పాడు చేస్తూ వచ్చారు. మనిషిని పేరు కలిగినటువంటి మందిరాలలో ఆ పనికిరాని పనులు జరుగుతూ వచ్చాయి. ఈరోజు చాలామంది వాళ్ళ పేర్లతో మినిస్ట్రీస్ అని ప్రారంభించారు. ఉదాహరణకి బెనిహిన్ మినిస్ట్రీస్ అని ఇంకా ఎంతోమంది పేర్లు పెట్టుకున్నా నేను పేర్లు చెప్తే సిగ్గుపడతారు మీరు. దయచేసి అది మానుకోనండి. అపోస్తలుడైన పౌలు గారు సువార్త పరిచర్య చేసి ఆత్మల్ని సంపాదించిన తర్వాత దేవుని సంఘం, ప్రభు సంఘం అని మాట్లాడుతూ వచ్చాడు. అంతేకాని పౌలు మినిస్ట్రీస్ అని లేదు, అపోల్లో మినిస్ట్రీస్ అని లేదు, తిమోతి మినిస్ట్రీస్ అని లేదు. బైబిల్లో లేనివి రోజున చాలా ప్రారంభమయ్యాయి. 4:9 ఆదికాండములో అంటాడు, ప్రభుల వారు కయ్యను చూసి నీ తమ్ముడైన హేబెలు ఎక్కడా అనని. అంటే ఇది నిన్నటి దినాన చెప్పాను 27వ తారీఖున. ఈరోజు కూడా కొన్ని విషయాలు మీతో మాట్లాడుటకు ప్రభు సహాయం చేయని. కయ్యను అడిగితే నేను ఎరగను, అతనికి నేను కావలివాడనా అని చాలా వ్యతిరేకమైన మాటలు మాట్లాడాడు. ఈరోజు నా సంఘాలలో వ్యతిరేకత ఎక్కువ ఉంది. ఎవరికి వ్యతిరేకత? దేవుడికే వ్యతిరేకంగా వారు పాడే పాటలు కూడా సరైనవి కాదు. ఆ వాయిద్యాలు కానీ అలాగని పాటలు పాడకూడదా? దయచేసి పాడాలి. వాయిద్యాలు లేవా? దయచేసి ఉన్నాయి. ఎంతోమంది రకరకాలైన పిచ్చి స్వస్థతలు చేస్తూ ఉన్నారు. స్వస్థతలు లేవా? ఉన్నాయి. స్వస్థతలు లేవంటే యేసు ప్రభు లేడు అని దాని అర్థం. ఉన్నాయి ప్రియులరా, గమనించాలి. ముక్కు బాగైంది, మూతి బాగైంది, నడుం బాగైంది, మోకాలు బాగైంది, ఏంది ఇవి స్వస్థతలు? ఆ రీతిగా కాదు, సజీవమైన స్వస్థతలు. కుంటివాడు లేచి పరిగెత్తని, గుడ్డివాడు కళ్ళు తెరిచి చూడని, కుష్ఠరోగం అక్కడికక్కడే బాగు కానీ. ప్రియులరా, ఇట్లాంటివి జరగనివ్వండి. అంతేగాని ముక్కు బాగైంది, మోకాలు నొప్పి బాగైంది, పిచ్చి జనం మీరు కూడా వాటి కొరకే పరిగెడుతూ ఉన్నారు. అసలు బాగు కావాల్సింది నీ హృదయం, పాపంతో నింపబడిన నీ హృదయం. యేసు ప్రభు రాబోతున్న దినములలో ఇటువంటి అబద్ధ బోధకులు లెక్కైనంతమంది వస్తారు. ఆత్మీయులైన హేబెలుని కసారమైన వ్యక్తులైన క్లోజులు దగ్గరబడిపోయాయి. ఆత్మీయత చచ్చిపోతూ ఉంది. ప్రభు ప్రియుల రణించవలసిన విషయం, ఎంతోమంది ఆత్మీయతలు పాడైపోతున్నారు, ఇదిగా పోగొట్టుకుంటున్నారు, చేసుకుంటున్నారు. సులభమైన పద్ధతిలోనికి భక్తి వెళ్ళిపోయాది. ఉపవాసాలు లేకపోతే సువాసాన్ని మానుకోవడం అనేవి లెక్క లేకుండా జరుగుతున్నాయి. ఈరోజున సంఘంలో ఉండేవాళ్ళు ఆ సంఘంలోకి, ఈ సంఘంలో ఉండేవాళ్ళు ఆ సంఘంలోకి పారిపోతూ ఉన్నారు, పరిగెత్తుకుంటూ వెళ్తున్నారు. అక్కడేదో ఉందని వారిని అందరినీ పోగు చేసుకునేటటువంటి వారు కూడా ఉన్నారు. ఒక సంఘంలో నుండి ఒక ఆత్మ ఇంకొక సంఘం లేకపోదని అర్థం ఏమిటో తెలుసా? ఇక్కడ నుండి వెళ్ళిన వాడు అక్కడికి వెళ్తే వాడు చచ్చిన వారితో సమానం. భక్తుడైన దావీదు అంటాడు, నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టు అయి ఉన్నాను అని. మందిరంలో నువ్వు చెట్టుగా ఉండాలి, అంటే స్థిరంగా ఉండాలి. మందిరంలో చెట్టుగా ఉండాలి, దాని అట్లే నువ్వు ఫలించాలి. నిన్ను నాటి పెంచిన వానికి నీ కాపు ఇవ్వాలి. పని వదిలిపెట్టి ఎవడెవడి దగ్గరికో పోతూ ఉన్నావు. దాని అర్థం పెరికేసి ఇంకో దగ్గర ఎట్లా నాటగలము? విత్త మొలుస్తుంది, మొక్కనే నాటు మొలుస్తుంది. అంతే చెట్టు చెట్టునే పెరిగి వెళ్ళి పాతి పెడితే అది బతుకుతుంది అంటారా? వేర్లన్నీ పోతాయి. అనేక మంది ఆ రీతిగా ఎక్కడికి అక్కడికి పరిగెడుతున్నారు.
ఈ పనికిరాని పని హైదరాబాద్లో ఎక్కువగా జరుగుతూ ఉంది. వాళ్ళు ఏమనుకుంటున్నారో తెలుసా? చెట్లన్నీ వచ్చేసాయి, మేము చాలా గొప్ప సేవకులు అనుకుంటున్నారు. ఒరేయ్, చచ్చిన వాళ్ళని పోగు చేసుకున్నావురా బాబు, దయచేసి గమనించాల్సింది. ఇక్కడ నుండి అక్కడికి పారిపోయే పిచ్చి మొఖాలారా, మీకు కూడా చెప్తున్నాను, నువ్వు ఒక దగ్గర దేవుడిని నాటిపెడితే దాన్ని వదిలిపెట్టి ఎక్కడో పరిగెత్తి భక్తిలో ఉన్నానని నువ్వు సచ్చినావురా బాబు, దయచేసి గమనించాల్సింది. అందుకే వాక్యం సెలవిస్తుంది, మృదు దేవుని స్తుతిస్తున్నానని. ఇక్కడ నుండి వెళ్ళిపోయి అక్కడ సచ్చి అక్కడేమరా దేవుని స్తుతిస్తావు అంటే, ఆ స్తుతులు దేవునికి ఎంతమాత్రము చల్లవు. దేవుణ్ణి నుంచిన మందిరంలోనే ఉండి దేవునిలో ఎదగాలి అంతేకాని అటు ఇటు పరిగెత్తకూడదు. ఎంతోమంది కయ్యిండ్లు ఈ రోజున ఆత్మసారమైన భక్తుల్ని చంపేస్తూ ఉన్నారు, దయచేసి గమనించవలసిన విషయం. అందుకే ప్రభు అంటున్నాడు, నిన్నటి దినాన్ని చెప్పాను, ఆదికాండం 3:9 పాపం చేసినటువంటి వారు మీరెక్కడున్నారని ఆదాముని నిలదీసి పులవారు అడిగారు. 2వది కయ్యిని అడిగాడు. 3:16 ఆదికాండం 8వచనంలో చదువుకుంటే, హాగరు నీవెక్కడున్నావు అని అక్కడ దూత అడుగుతూ ఉన్నాడు. ఎవరి హాగరు? ఆమెకు పెళ్లి చేసుకున్న బిడ్డ, ఆమెకు కుమారుడు పుట్టాడు, అతని పేరు ఇష్మాయేలు. షారాకు హాగరుకు వైరం పెరిగిన కారణాన హాగర్ని వదిలిపెట్టేయమని చెప్పాది. అబ్రహాము ఒక నేల తిత్తినిచ్చి ఆమెను తీసుకెళ్లి అరణ్యంలో వదిలిపెట్టి వచ్చాడు. ఇప్పుడు ఆమెకు భర్త లేడు, ఇప్పుడు ఆమెకి ఇల్లు లేదు, ఇప్పుడు ఆమెకు తినటానికి తిండి లేదు, అనాథగా విడిచిపెట్టబడ్డది. దైవ జనాంగమా గమనించవలసిన విషయం. ఈ రోజున హాగర్ లాంటి వారు లెక్కలేనంతమంది ఉన్నారు, దయచేసి గమనించవలసిన విషయం. ఆమెకున్న కొడుకును తీసుకెళ్లి అడవిలో కూర్చుంది, బిడ్డ తాగటానికి నీళ్లు లేవు, ఏడుస్తూ ఉన్నాడు. ఇంకా బిడ్డ పోతాడని ఆమె చేతి రాతి వెంత దూరం వెళ్ళి కూర్చుంది. అప్పుడు అంటున్నాడు దేవుడు, హాగరు ఎక్కడున్నావు అని ఒక నీటి బొగ్గను చూపెట్టా, అక్కడికి వెళ్ళి నీళ్లు తాగాది, నీ గర్భంలో నుండి కూడా రాజులు పుడతారు అని చెప్పారు. ఎవరిని కూడా ఆశీర్వదించటానికి విడవబడిన వారిని, ఒంటరిగా ఉన్నవారిని, దుఃఖంలో ఉన్నవారిని, నిస్సహాయ స్థితిలో ఉన్నవారిని ప్రభుల వారు ఈరోజు అడుగుతూ ఉన్నాడు, ఎక్కడున్నావు అనని. దయచేసి గమనించాలి, ఆమె ఏడుస్తూ నా భర్త వదిలిపెట్టాడు, లేక నా సవతి అయినటువంటి షారాతో జగడమాడాను, నేను నా బిడ్డ ఒంటరితనంతో ఉన్నాను అని కాదు, దేవుడే అడుగుతున్నాడు ఎక్కడున్నావు. ఈ రోజున ప్రభా నేను ఇక్కడున్నాడని ప్రభు దగ్గర కన్నీరు కాచు. ప్రభు ఖచ్చితంగా ఓ సావు కోరుకుంటున్న ఆ బిడ్డని తిరిగి ప్రభుల వారు నీరిచ్చి బ్రతికించే శక్తిమంతుడు ఆయన. కొనే వాక్యం ఆ రీతిగా సెలవిస్తుంది. పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో బాగా గమనించవలసిన విషయం, ఆ లూకాసు వార్త 17:17 చదువుకున్నట్లయితే, ప్రభు 10 కుష్ఠరోగుల్ని బాడు. అప్పుడు సమరయుడు ఒక్కడే ఆయన దగ్గరికి వచ్చి కృతజ్ఞతలు చెల్లించాడు. అప్పుడు అంటున్నారు, ఆ తొమ్మండుగురు ఎక్కడా అని అడుగుతున్నాడు. అంటే ఆ తొమ్మండుగురు ప్రభు ద్వారా స్వస్థపరచబడిన వ్యక్తులు, అయితే కృతజ్ఞత లేనటువంటి వారు. వారు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. సమయుడు మాత్రమే ప్రభు దగ్గరికి వచ్చి కృతజ్ఞతలు చెల్లించాడు. ప్రియులరా గమనించాలి, ఎన్ని మేలు చేసింటాడు దేవుడు నీకు. ఓ ఎన్నో మేళ్ళు. నీకు ఆరోగ్యం ఉందంటే దేవుని మేలు, బ్రతుకున్నామంటే దేవుని మేలు, ఓ చక్కటి భార్యని ఇచ్చినాడంటే దేవుని మేలు, చక్కటి పిల్లలు కొన్నాయంటే దేవుడు చేసిన మేలు, ఓ బ్రతుకు తెరువు కొరకు ఒక పని దేవుడు ఇచ్చాడంటే అది దేవుడికి మేలు, ఓ మంచి జీతం నీకు ఉందంటే దేవుడు చేసిన మేలు. ఇన్ని మేళ్ళు దేవుని దగ్గర పొందుకొని ఎక్కడ తిరుగుతున్నావయ్యా స్వామి, ఎక్కడుంటున్నావు? ఆదివారం దేవుని సముఖంలోకి రావాలని లేదా నీకు? ఆరోగ్యం ఇచ్చిన గొప్ప దేవుని పాదాలు ఇచ్చేంత మోకరించి ప్రభువా మీరు చేసిన ఈ మేలు కొరకు స్తోత్రాలని కృతజ్ఞత చెప్పాలని లేదా? ఇంట్లో ప్రతి వాళ్ళు కూడా సంతృప్తిగా భోంచేస్తూ సంతోషంగా ఉన్నారే, ఈ గొప్ప మేలు చేసిన గొప్ప దేవుడి దగ్గరికి వచ్చి కృతజ్ఞతలు చెల్లించాలని లేదా? ప్రభు అడుగుతున్నావు ఎక్కడున్నావయ్యా అనని ప్రియులరా గమనించవలసిన విషయం. సంఘంలో కూడా మారు మనసు పొంది బాప్తీసాలు పొంది రక్షించబడ్డాను, పరిశుద్ధాత్మ పొందాను, దేవుడు ఆ మేలు ఈ మేలు చేశాడని చెప్పుకునే ప్రతి బిడ్డ ఆదివారం ఆయన సముఖంలోకి వచ్చి ఆయన్ను వెదకండి అయ్యా, ఆయన పాదాల చెంత కూర్చోనండి అయ్యా,
ఆయన అంటున్నాడు, ఎక్కడున్నావు రా బాబు, నీకు ఇన్ని మేలు చేస్తే ఎక్కడున్నావు, ఫలానప్పుడు ఆ రోగాన్ని బాగు చేశాను ఎక్కడున్నావు, ఫలానప్పుడు నీ పేదరికాన్ని తొలగించాను ఎక్కడున్నావు, ఎందుకు పనికి రాకుండా దిక్కులేని స్థితిలో పడి ఉంటివే, తినటానికి అన్నం లేక, ఉండటానికి ఇల్లు లేక, కట్టుకోవటానికి బట్టలు లేక, దారిద్ర్యపు స్థితిలో తిరుగుతూ సమాజంలో విలువ లేక, నీతో పాటు ఉన్న బంధువుల మధ్య కనీసం తల ఎత్తుకొని తిరగటానికి కూడా అవకాశం లేని ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు నిన్ను ఇంత బాగా చేస్తే ఎక్కడికి వెళ్ళిపోయావయ్యా, కృతజ్ఞత లేకుండా. దైవజనాంగమ ప్రభు ఆ కుష్ఠరోగిని అంటున్నాడు, మిగిలిన తమ్మండుగురెక్కడ అంటే దాని అర్థం ఈరోజు 10 మందిలో ఒక్కడే దేవుని ఎదుట కృతజ్ఞత కలిగినటువంటి వాడు, ఇంకా తమ్మండుగురు కృతజ్ఞత లేనివారుగా ఉన్నారు. ఈ మాట వింటున్న మీరు కూడా ఆలోచించండి, ప్రభు మిమ్మల్ని కూడా అడుగుతున్నాడు. ఆ రోజు కయ్యను అడిగాడని కాదు, ఆ రోజున ఆదామును అడిగాడని కాదు, ఈరోజు నిన్ను కూడా ప్రభుల వారు అడుగుతున్నారు. నువ్వు నిజంగా దేవుడు చేసిన మేళ్ళన్నీ జ్ఞాపకం చేసుకొని ఎక్కడున్నావు అనే ప్రశ్న లేకుండా, ప్రభువా నేను ఇక్కడే ఉన్నాను అనేటటువంటి ఆ మంచి ఆలోచన కలిగి జీవించు. ప్రభు ఓ సమూయలు సమూయలని పిలిస్తే, ప్రభు నీ చిత్తం, నీ దాసుడు ఇక్కడే ఉన్నాడు చెప్పండి అని అన్నాడు అని చెప్పిన సమూయలు దేవాలయంలో ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేస్తూ వచ్చాడు. దేవుడు చేసిన మేళ్ళన్నిటి కొరకు ప్రభా నీ మందిరంలోనే ఉన్నాను ప్రభా, నీ సేవ నేను చేస్తానని ఎంతోమంది సహవాసానికి వెళ్తారు, మందిరాన్ని గురించి పట్టించుకోరు. మందిరంలో ఎన్నో అవసరాలు ఎన్నో పనులు ఉంటాయి, ఏమాత్రము చలనం లేని మనుషుల్లాగా ఉంటారు. దేవుడు చేసిన మేళ్ళకు కృతజ్ఞతగా మందిరంలో ఎన్ని పనులు చేయొచ్చు, ఎంత పని ఉంది, సువార్త చెప్పు, ప్రార్థన చేయి, ఓ అంతేకాదు సేవకునికి సహకారంగా ఉండు, సేవకు సహాయం చేయి, మందిరం అంతా శుభ్రం చేయి, ఎన్నో కార్యాలు ఉన్నాయి. కృతజ్ఞత లేని మనుషులే ఆ రీతిగా వెళ్ళిపోతారు. ఈరోజు ప్రభు ఎక్కడున్నావు అని అడిగితే, ప్రభా సమయలాగా నేను నీ మందిరంలో ఉన్నాను ప్రభా, నీ పని చేస్తానని ఒక మాట చెప్పు, దేవుడు సంతోషిస్తాడు. ఆ గొప్ప జ్ఞానం దేవుడు నీకు దయచేయనుగాక. ఆమేన్.